మృగశిర కార్తె సందర్భంగా చేపల మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. కార్తె ఆరంభం రోజున చేపలు తినటం ఆనవాయితీగా వస్తుండడంతో ధరలను లెక్క చేయకుండా ప్రజలు మార్కెట్లకు పరుగులు తీస్తున్నారు. దీంతో సాధారణ రోజులకు రెట్టింపు రేట్లకు వ్యాపారులు చేపల విక్రయాలు జరుపుతున్నారు. మరోవైపు కరోనా నిబంధనలు పట్టించుకోకపోవడంతో మార్కెట్లన్నీ రద్దీగా మారాయి. రోహిణి కార్తె ముగిసి మృగశిర కార్తె వచ్చింది. ఈ కార్తె మొదటి రోజున చేపలు తినడం చేప మందులు తినటం ఆనవాయితీ. ప్రతి ఇంట చేపల కూర గుమగుమలు గుప్పమంటూ ఉంటాయి. సంవత్సరంలో ఎప్పుడు తిన్నా తినకపోయినా మృగశిర కార్తె రోజు చేపలు తప్పనిసరిగా తింటే ఆరోగ్యానికి మంచిదన్న కారణంతో అందరూ కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇవాళ ప్రధానంగా కొర్రమీను మత్త గురిజలు బాగా డిమాండ్ ఉండడంతో ఆ రకం ధరలు భగ్గుమంటున్నాయి. సాధారణ రోజులతో పోల్చితే అమ్మకాలు ధరలు 3 రెట్లు పెరిగాయి. కొనుగోలుదారులు వ్యాపారస్తులతో హైదరాబాద్ ముషీరాబాద్ చేపల మార్కెట్ కిటకిటలాడుతోంది. తెల్లవారుజామున 3 గంటలకు విశాఖ అనంతపురం రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి పలు రకాలకు చెందిన 300 టన్నుల వరకు చేపలు దిగుమతయ్యాయి. ఉదయం 7 గంటల వరకే 200కు పైగా టన్నులు అమ్మకాలు జరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. కుర్రమీను రకానికి సాధారణంగా ఇక్కడ 300 రూపాయలకు కిలో ఉండగా ఇవాళ 800కు పైగా విక్రయిస్తున్నారు. 100 రూపాయలకు లభించే ఇతర రకాలను 200 రూపాయలకు అమ్ముతున్నారు. నగరంలోనే ఈ మార్కెట్ పెద్దది కావడంతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. హన్మకొండలోని పలు చేపల మార్కెట్లలో సందడి నెలకొంది. నగరవాసులు అధిక సంఖ్యలో తరలిరావడంతో చేపలకు భారీగా డిమాండ్ పెరిగింది. పెద్దపల్లి జిల్లా మంతనిలో ఉదయం నుంచి జనం చెరువుల వద్దకు పరుగులు తీశారు. మార్కెట్లలో చేపల కొరత, పెరిగిన ధరలు, కరోనా నిబంధనల దృష్ట్యా చేపలు పడుతున్న ప్రాంతానికి వెళ్లి గంటల పాటు నిరీక్షించి మరీ కొనుగోలు జరిపారు. పలుచోట్ల మృగశిర కార్తె ప్రారంభం రోజునే రైతులు ఏరువాక ప్రారంభించి పండుగ జరుపుకుంటారు. నిజామాబాద్ జగిత్యాల జిల్లా మెట్పల్లి చేపల మార్కెట్ కొనుగోలుదారులతో కిక్కిరిసింది. ఉదయం నుంచి మార్కెట్లో ప్రజలు బారులు తీరారు. నిర్మల్లో చేపల కొనుగోళ్లకు జనం ఎగబడ్డారు. ధరలను ఏమాత్రం లెక్క చేయకుండా కొనుగోలు చేశారు. చేపల మార్కెట్లలో కొనుగోలుదారులు భౌతిక దూరం పాటించకపోవడంతో కరోనా వ్యాప్తి చెందడానికి ఆస్కారం ఎక్కువగా ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు సిబ్బంది కట్టడి చేస్తున్నా కొందరు నిబంధనలు పాటించడం లేదు. నిబంధనలు పాటించని దుకాణాలపై ఇప్పటికే జరిమానా విధించామని పోలీసులు చెబుతున్నారు. నాది నాదమ్మా